కేవలం నేను ఒకసారి సామాన్య యాక్టర్ ఒకను, నాకు మీ అందరు ఇంత రెస్పాన్స్ ఇచ్చారంటే దానికి పర్సనల్గా వచ్చి ధన్యవాదం చెప్పాలన్నది నా పరిస్థితి. నేను చెయ్యాలి అది. ఎంత ప్రేమ, ఎంత అక్సెప్టెన్స్ మీ గుండెల్లో, ఒక్కొక్కరు గుండెల్లో నాకు చోటు ఇచ్చారు కదా, అది నాకు చాలా 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 నచ్చింది. నాకు ఈరోజు 2 మంత్స్ ముందే కమిట్ అయిన షూటింగ్ మదురైలో జరుగుతుంది. అక్కడ ప్రొడ్యూసర్ గారు, అందరూ ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ సార్, ఇలా ఈరోజు మీరు బంక్ చేయడం చాలా కష్టం అని చెప్పారు. కానీ నేను చెప్పాను, ఇక్కడ నేను వెళ్ళలేదంటే నాకు అది కష్టం సార్, ఇప్పుడు ఏం చేస్తామనేది చెప్పి సరే రిక్వెస్ట్ చేశాను. నేనేం చెప్పానంటే, అందరు యూనిట్ ఈరోజు లీవ్ తీసుకోండి, కంప్లీట్ ఎక్స్పెండ్ నేను చూసుకుంటాను. నిజమిది. ఎందుకంటే నేను వెళ్ళి పర్సనల్గా అందరినీ చూసి అలా కౌగించుకోవాలి అనేది నాకు చెయ్యి అంత లెంత్ లేదు, కానీ మీరు అందరినీ కౌలించుకున్నానమ్మా నాన్న అందరినీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి ఇల్లుకి నేను తీసుకెళ్తున్న నా డైరెక్టర్ గారు వేకాదిరా గారికి నా ధన్యవాదాలు, అన్ని ప్రేక్షకులకు నా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్. రొమ్మ చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఒక మంచి మూవీ అండి, ఒక మంచి మూవీ సరిపోదా శనివారం. నాకు ఇక్కడ రిలీజ్ తర్వాత వెళ్ళి అక్కడ షూటింగ్ చేసినప్పుడు సౌత్లో అక్కడ చెన్నైలో ఉన్న అన్ని యాక్టర్లు నాతో అడిగారు, వివేకాత్రే గారు ఎలా, డైరెక్టర్ ఎలా అని అడిగారు. నేనేం చెప్పానంటే, ఆంధ్రాలో ఉన్న క్వింటిన్ టొరంటినో ఆయనకి ఎమోషన్ కూడా వస్తే ఎలాగో అలాగే మా వివేకాత్రే గారు అని చెప్పాను. సచ్ అ టాలెంటెడ్ పర్సన్ యు ఆర్ సార్, రియలీ యువర్ అ జీనియస్ సార్, రియలీ ఐఎమ్ టెలింగ్ యూ వాట్ ఆర్ రైటింగ్. నా ఇంట్రొడక్షన్ కానీ, నానిగారు బాబులా ఉన్నప్పుడు ఉన్న ఎపిసోడ్ కానీ, చారులతా గారిని సృష్టించిన విధం కానీ, ఆ అమ్మాయి కూడా ఎంత చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది. అది ఒకటి ఎడిటింగ్తో చెప్తారు, ఫాస్ట్ ఎడిటింగ్ చేస్తే ఎడిటింగ్ సూపర్గా ఉందంటారు, సిల్అవుట్ షాట్స్ ఎక్కువ తీస్తే ఫోటోగ్రఫీ సూపర్గా ఉంటారు, బట్ ప్లెయిన్ షాట్స్లో ఫోటోగ్రఫీ చేయడం చాలా కష్టం, సింగిల్ షాట్లో యాక్ట్ చేయడం చాలా కష్టం. అలాంటి సాఫ్ట్ పర్ఫార్మెన్స్ చేయడం చాలా చాలా కష్టం. అది నేను చాలా బ్రహ్మాండంగా చేశారు, మీరు ఒక హాలీవుడ్ యాక్టర్లా చేశారు, అది నేను చెప్తున్నాను అండి. రియలీ ఐమ్ టెలింగ్ యూ, యూ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ప్రియాంక, రియలీ ఐ మీన్ ఇట్. అండ్ ద వే సార్ రిటర్న్ ద సీన్స్, దయా క్యారెక్టర్ ఆయన సృష్టించిన విధానం, నేను యాక్ట్ చేసింది ఇది 50% నేను, 50% ఆయన చేసి నేను చేశాను. ఆయన చేసి చూపిస్తారు, ఆయన అలా బ్రహ్మాండమా యాక్ట్ చేసి చూపిస్తారు. నవ్వుతూనే డైలాగ్ మాట్లాడడం, ఇవన్నీ ఆయన నుంచి నేను నేర్చుకున్న విషయం, అది ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ ముఖ్యంగా ఆ క్లైమాక్స్ పక్కన వస్తున్నప్పుడు ఆ బాటిల్ క్యాప్ సీన్ల నుంచి ఆంటీ సెన్స్ ఉంది చెప్పిన సీన్, ఆ సీన్ నుంచి ఇంటర్వల్ దాకా సార్ రైటింగ్ చాలా హ్యాట్స్ ఆఫ్ సార్, మొత్తం సూపర్. దాన్ని అక్కడ ఒక టేక్ ఆఫ్ చేశారు కదా సార్, అది ఎంత సూపర్ సార్, ఎలా రాశారు నాకు తెలీదు. ఒక చోటు వస్తుంది, అప్పుడు చార్లదా క్యారెక్టర్ చెప్తుంది, ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, నాకు
ఆ శనివారం గారు వచ్చారంటే నన్ను నేను ఒక ఫేవర్ అడగాలి అన్నట్టు ఉంది అన్నప్పుడు నాన్నగారు చెప్పారు కదా అడుగు అంటారు కదా సార్, అక్కడ మీరు పెద్ద ఇప్పుడు ఉన్నది కన్నా పెద్ద స్టార్ అయిపోయారు సార్ అక్కడ మీరు. అదే యాక్షన్ ఒరే 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 యాక్షన్ చేయడం మాత్రం, ఫైట్ చేయడం మాత్రం ఒక యాక్టర్కు ఉండాల స్ట్రెంగ్త్ కాదు, కళ్ళులో తెలిసిపోతుంది ఒకరు ఒక స్ట్రెంగ్త్, ఒక యాక్టర్నుడే స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంటుంది అంటే కళ్ళులో ఉంది. ఆ అడుగు అన్న ఒక సుమ సాధన ఒక పదం, అది మీరు చెప్పిన విధానం సార్ సూపర్ సార్. ఒక ఒక అమితాభ్ బచ్చన్ చూశాను సార్ మీ లోపల, నేను చాలా ఎంజాయ్ చేశాను సార్ ఆ సీన్ని. అదే ఇన్ బిట్వీన్ అదే ఐ అని అరవడం సూపర్ సార్. అదన్నీ ఐ హవ్ ఎంజాయ్డ్ అ లాట్ దట్ ఎపిసోడ్. ఐ హవ్ రియలీ రియలీ ఎంజాయ్డ్ అ లాట్ నాని గారు. అండ్ దట్ షోస్ యువర్ 16 ఇయర్స్ క్యాలిబర్. యువర్ ఎంత ఎంత వచ్చి అక్కడ వచ్చారనేది ఈ 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అక్కడ తెలిసింది సార్. ఆ ఒక్క అడుగు డైలాగ్లో తెలిసింది సార్, అది ఒక్క డైలాగ్ సార్, అడుగు అది సార్, దాంట్లో మీరు జర్నీ తెలిసిపోతుంది సార్. నా రియలీ ఐ మీన్ మై ఎవ్రీ వర్డ్ సార్. ఐ మీన్ మై ఎవ్రీ వర్డ్ హియర్ సార్. నా ధన్యవాదాలను కానీ డైలాగ్ సార్ డైలాగ్ కొట్టించుకుని నవ్వుతా వెంట్రా. ఆయన ఉంటారా సుధా గారు, మరి చెప్పొచ్చుగా ఏంటి అలా కూర్చుంటే ఇలా. ఓ చాలా ఎంత ఏం చెప్పాలి, సెకండ్ హాఫ్ సీన్స్ గురించి ఏం చెప్పాలి, క్లైమాక్స్ గురించి ఏం చెప్పాలి, ఆ సాయి కుమార్ గారు క్యారెక్టర్ మీరు రాసిన గురించి. నా బ్రదర్లా ఒకరు చెప్పారు, నా బ్రదర్లా ఇంట్లో ఉన్నారు, ఆయన ఒక పెద్ద అనలైజ్ చేస్తారు. అప్పుడు చెప్పారు వేకాదరా గారు ఏ క్యారెక్టర్ స్టార్ట్ చేసినా ప్రమాణంగా ఫినిష్ చేస్తున్నారు, ఒక్కరు కూడా వదలలేదు, ఒక క్యారెక్టర్ స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా ఫినిషింగ్ ఇస్తున్నారు, ఇలాంటి డైరెక్టర్ నేను చూడలేదు అని నా బ్రదర్ ఇలా తమిళ్లో చెప్పారు సార్. అది ఏం చెప్పారంటే క్యారెక్టర్ మాత్రం ఫినిషింగ్ ఇవ్వలేదు, ఒక టీ కాఫీ వాటర్ బాటిల్ కూడా ఫినిషింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఈ మూవీలో చాలా ఇప్పుడు వస్తుంది కదా, ఎవరెవరు చూడలేదో మళ్ళీ చూస్తారు కదా, రిపీట్లో చూసినప్పుడు ఆ వాటర్ బాటిల్ కాఫీ సీన్ మళ్ళీ చూడండి, దానికి కూడా ఒక ఫినిషింగ్ ఇచ్చారు వివేకాత్రేయ గారు. అది సూపర్ అండి, అది సూపర్ అండి. అండ్ ఈ నేను చెప్పాను కదా నా బర్త్డే కూడా సాటర్డేలో వచ్చింది, నాన్నగారు బర్త్డే కూడా సాటర్డేలో వచ్చింది, సాయి కుమార్ గారి బర్త్డే కూడా సాటర్డేలో వచ్చింది, ఇప్పుడు వినాయక చతుర్థి కూడా సాటర్డేలోనే వస్తుంది. సో సెకండ్ వీక్ ఎలా ఉండాలి, సరిపోదా శనివారం అలా ఉండాలి, లేకపోతే సరిపోదు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ వస్తున్నారండి. అండ్ నేను అందరి గురించి చెప్పాలి, నా టెక్నీషియన్స్ డిఓపి గారు బ్రహ్మాండంగా చేశారు, ప్రొడ్యూసర్ గారు ధనియా గారు రాలేదు, ఆయన సార్ కొడుకులు వచ్చారు సార్, మీరు ప్రొడ్యూసర్ అంటే మీరు హీరోలా ఉన్నారు సార్ మీరు. ఎనీవే సూన్ ఈజ్ గోయింగ్ టు గెట్ లాంచ్డ్ అండ్ ఫాలోడ్ విలన్ ఉన్నారు కదా సూపర్ మ్యాన్ హీరో, అలా ఉన్నారు ఆయన సూపర్ సార్. మీ ఈ ప్రాజెక్టుకి కన్గ్రాట్స్, అండ్ మీరు చేయబోతున్న ప్రాజెక్టు కూడా కన్గ్రాట్స్ సార్. అండ్ నా పక్కన యాక్ట్ చేసిన సుధా గారు అండ్ మొట్ట బాస్ గారు అందరికీ, నా అన్న యాక్ట్ చేసిన మురళీ శర్మ గారు, అన్నయ్య నా ఆలీ గారు, అందరూ మంచి ఆర్టిస్ట్, అన్ని టీమ్స్ ఫెంటాస్టిక్ టీమ్, అదిరేశారు అందరూ. అండ్ ఆ మీమ్స్ అన్ని చూసినప్పుడు జేక్స్ విజయ్ గారిని చెప్పకుండా ఇది ఫినిష్ అవ్వదు, పూర్తి అవ్వదు. జేక్స్ విజయ్ గారు మీరు ప్రతి ఒక్కరికి మెయిన్ ఈ 2 క్యారెక్టర్స్కి నానిగా సూర్యకి దయాకి పెట్టిన మ్యూజిక్ బ్రహ్మాండం సార్, హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్.
బిహాఫ్ ఆఫ్ మీ ఎవ్రీబడి గ్రేట్ అప్లాస్ టు హిమ్ ప్లీజ్. సూపర్ సార్. యువర్ నాన్నగారు చెప్పారు, నాన్నగారు నేను ఏ నమ్మకంతో జాక్స్ బిజె ఈ సముద్ర రాకాసి వల్ల నగరంలో గత 3 గంటలుగా గందరగోళం నెలకొంది. దీన్ని ఆపడానికి ప్రయత్నించిన పోలీసులు, అగ్నిమాపక శాఖ, ఆర్మీ అన్ని విఫలమయ్యాయి. అయితే ఇదేంటి, ఇప్పుడు ఈ రాకాసి ఆగిపోయింది. ఈ 30 అడుగుల రాకాసి ఒక చిన్న ఇంటి వద్ద ఆగిపోయింది. ఎంత ప్రయత్నిస్తున్నా ఆ గోడ మాత్రం పగలడం లేదు. ఎలా పగులుతుంది? అది అంబుజా సిమెంట్ తో నిర్మించబడింది. అంబుజా సిమెంట్ అదానీ గ్రూప్ యొక్క భాగం. మై ఫేవరెట్ అనిరుద్ గారు అండ్ నాతో పక్కనే ఉన్ని ఉండి డైలాగ్ని నేను చెప్పాను కదా, డబ్బింగ్ కూడా నేనే చేశాను. నేను నా తెలుగు ఇక్కడ అట్టిట్టు ఉంది కానీ మూవీలో పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పాను కదా, కరెక్ట్గా ఉంటుందా? మీరు ఇంకొకరిని పెట్టి డబ్బింగ్ చేయొచ్చు. నేను నా గొంతులో వచ్చిన తెలుగుతోనే జనాలు ఫీల్ అవ్వాలి ఈ మూవీనే. నేను ప్రస్తుతం ఇచ్చాను దాని ఆ ఎఫర్ట్కి మీరు మళ్ళీ ఇచ్చిన ప్రేమ ఉంది కదా, ఇంకొకసారి కౌలించుకుంటాను సార్ మీ అందరినీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ అదర్ అసిస్టెంట్ డైరెక్టర్స్, టీమ్ డైరెక్టర్ అందరూ చాలా చాలా ఎవరి వర్క్కు ఇక్కడ దేవుడు మాత్రమే రెమ్యునరేషన్ ఇవ్వగలగాలని మనుషులు ఒక ఫార్మాలిటీ కోసం పే చేయగలరే కానీ అందరూ అంత బ్రహ్మాండంగా పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్ అండ్ ఏది డైలాగ్ ఏ డైలాగ్ కావాలి? బాత్రూమ్ ఎక్కడ, బాత్రూమ్ ఎక్కడ ఉంటాయని నన్ను అడుగుతారు ఏడిస్తుందా వీడు? బాత్రూమ్ ఎక్కడ ఉంది చెప్పేలా ఉన్నారా ఇంకా? అయ్యో అయ్యో వివేకాంద్రయ్య గారు ఎలా రాశారో సార్ ఈ దేగారి క్యారెక్టర్ని ఎలా రాశారో నాకు తెలియలేదు. సూపర్ సార్, సూపర్ సార్, ఇట్స్ అ గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ దిల్ రాజు గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు ఈ మూవీ గురించి. ఆయన కూడా ఆయన వచ్చి చెప్పారు, ఆ నాన్నగారితో అడిగారు, సార్ నన్ను నేను 40 క్రోర్స్ అని చెప్పింది రూరల్ మాత్రమే, అదే స్టేట్స్ మాత్రమే, అది క్లియర్గా చెప్పానా అని అడిగారు. సో మళ్ళీ ఒకసారి నేనే అది చెప్తున్నాను. సో ఎంటైర్ వరల్డ్ కలెక్షన్ ఆల్మోస్ట్ 85 to 89 టచ్ చేస్తుంది గ్రాసు సార్. 40 NS అనేది డొమెస్టిక్ కలెక్షన్ గురించి చెప్పారు. సో ఆ క్లారిటీని మళ్ళీ ఇవ్వాలి ఎందుకంటే మీరు అంత చాలా బ్రహ్మాండమైన ప్రేమ ఇచ్చారు ఈ మూవీకి. అండ్ సెకండ్ సాటర్డే, థర్డ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే దాకా ఇది స్టడీగా వెళ్ళాలి. మీరు అంత బ్రహ్మాండంగా తీసుకెళ్ళండి ఈ మూవీనే. వినాయక చతుర్థి సాటర్డే అదిరేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి నేను చెప్పాలి ఈ మూవీలో, ఇంకొకటి మాత్రం చెప్పి ఫినిష్ చేద్దాను. అది క్లైమాక్స్ నన్ను కొట్టాలి కదా, అది శివాజీరావు గారు వచ్చి కొట్టారు కదా. అప్పుడు వివేకాంద్రయ్య గారు వచ్చారు, సార్ కొంచెం ఈ దెబ్బలు నిజంగా ఇవ్వచ్చా అన్నారు. చీటింగ్ చేయకుండా నిజంగా దెబ్బలు తీసుకుంటారా అన్నాను. ఓకే సార్ నేను తీసుకుంటాను, ఏం ప్రాబ్లం లేదు నేను తీసుకుంటాను అన్నాను. అప్పుడు శివాజీరావు గారిని నేనే పిలిచి, సరే ఆయన ఒక ఓల్డ్ మ్యాన్లా డ్రెస్ చేసుకున్నాను, సార్ మీరు ఏం కంగారు పడద్దు, గట్టిగా కొట్టండి నేను తీసుకుంటాను, ఏం ప్రాబ్లం లేదు సార్ అన్నాను. ఓకే రెడీ, స్టార్ట్ కెమెరా రోలింగ్, యాక్షన్. ఎందుకంటే వెళ్తుంది సార్, యాక్షన్ చెప్పారు. వచ్చి కొట్టారు సార్ ఒక కొట్టు. ఈ జా కొంచెం ఇక్కడ అక్కడ తగిలింది. నేను కొంచెం అరుచుకుని ఏంటి సార్, ఒకరిని వెళ్ళి చూపించలేదు నేను, కానీ చాలా దెబ్బ అది. అండ్ తీసుకొని ఏంటి సార్ కొంచెం చెయ్యి చూపించండి అని చూశాను. నేను కరాటే బ్రౌన్ బెల్ట్ అండి అన్నారు. ముందే చెప్పొచ్చు కదా. మళ్ళీ 1 వర్ చేశారు. ఓకే ఇప్పుడు సరి చేయండి కొట్టండి అన్నాను. సో ఆ దెబ్బలు నేను నిజంగా స్వయంగా ప్రేమతో తీసుకున్నానండి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఆ ఫైట్లో కూడా
అందరు రొటేట్ చేసి వెళ్తున్నారు కదా సార్, 12:00 చూసి నన్ను తీసి విసిరేస్తారు కదా, అప్పుడు కూడా డూ పెట్టారు. నేను చెప్పాను సార్ నాకే రో పెట్టండి నేనే వెళ్తాను అని చెప్పాను. సో అది కూడా నేనే చేశాను. ఇదన్నీ ఏం చేస్తున్నా అంటే చాలా ప్రేమతో మనసు పెట్టి పూర్తిగా మనం పని చేస్తున్నప్పుడు మీ లవ్ని మనం కొనుక్కుంటున్నా, మీ లవ్లే తీసుకుంటున్న సంతోషం, మీరు ఇచ్చిన సంతోషం ఉంది కదా, ఆ బాధ అన్నీ సరిపోయిందండి. బట్ కలెక్షన్ మాత్రం ఇంకా సరిపోలేదు, ఇంకా పెంచాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ వివేకాత్రేయ గారు.